అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థల ప్రక్షాళన గురించి ఎక్కువగా మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ప్రయత్నించని ఆలోచన చేయని అంశంపై ఇప్పుడు జగన్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమగ్ర భూ సర్వే చేయాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ సర్వే గనక విజయవంతమైతే రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఏ మాత్రం పొరపాట్లు జరిగినా అసలుకే మోసం వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా రావడానికి కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 1930 ప్రాంతంలో బ్రిటిష్ హయాంలో రాష్ట్రమంతా కూడా సమగ్ర భూ సర్వే జరిపి రికార్డులు రాశారు. నిజానికి భూ సర్వే అనేది ప్రతి 30 ఏళ్లకు ఒకసారైనా జరగాలి, కానీ రాష్ట్రంలో సుమారు 90 ఏళ్ల నుంచి ఎలాంటి సర్వే అనేదే లేదు. దీంతో బ్రిటిష్ హయాంలోని రికార్డులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నాయి. గతంలో కొన్ని ప్రభుత్వాలు భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఒకటే పరిష్కారం అని భావించాయి, కానీ అంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టే సాహసం ఎవరూ కూడా చేయలేదు. ఇప్పుడు జగన్ ఈ పని చేయాలని నిర్ణయించుకున్నారు. 90 ఏళ్లుగా భూ సర్వే చేయకపోవడంతో రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగిపోయాయి. ఫీల్డ్ కు రికార్డులోని వివరాలకు తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక రికార్డులో ఒక సర్వే నంబర్ పై ఎవరికైనా భూమి ఉందనుకోండి, క్షేత్ర స్థాయిలో ఆ వ్యక్తి వ్యవసాయం చేసుకునే భూమి మరేదో సర్వే నంబర్ లో ఉంటుంది. భూమి విస్తీర్ణంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. సర్వే నంబర్లకు సంబంధించి రికార్డుల్లో సబ్ డివిజన్ అయి ఉంటుంది, కానీ ఫీల్డ్ లో కాలేదు. ఇలా అనేక రకాల భూ సమస్యలు ఉన్నాయి. ఇక గ్రామాల్లో రైతుల మధ్య గొడవలకు కూడా భూ వివాదాలే ప్రధాన కారణం. రైతులు ఈ సమస్యల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి సమయాన్ని డబ్బులను వృధా చేసుకుంటూనే ఉన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర భూ సర్వే ఒకటే మార్గమని భూ చట్టాల నిపుణులు కూడా ఎన్నో రోజులుగా చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో 3 ఏళ్ల క్రితం తెలంగాణలో భూ సర్వే చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 100 రోజుల్లోనే రాష్ట్రమంతా సర్వే పూర్తి చేసి కొత్త రికార్డులు తయారు చేయాలని మొదట భావించారు, కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నాక ఇది అసాధ్యం అని ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేవలం భూ రికార్డుల ప్రక్షాళన మాత్రమే చేసింది. అందులో కూడా అనేక సమస్యలు వచ్చాయి. 3 నెలల్లో పూర్తి చేయాలనుకున్న ఈ కార్యక్రమం 3 ఏళ్లవుతున్నా కూడా ఇంకా పూర్తి కానే లేదు. ఇప్పుడు జగన్ ఏకంగా జనవరి 1 నుంచి భూ సర్వేనే చేయాలని నిర్ణయించారు. అయితే ఇందుకు చాలా సమయం పడుతుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సుమారు 2 ఏళ్ల 8 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీ వాడాలని కూడా నిర్ణయించుకుంది. భూ సర్వే చేసినప్పుడు రైతుల మధ్య చాలా భూ వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఆలోచన బాగానే ఉంది, కానీ ఈ కార్యక్రమం అంతా పక్కాగా జరగాలి. కింది స్థాయి ఉద్యోగులకు సరైన శిక్షణ అవసరం. సిబ్బంది సంఖ్య కూడా చాలా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. భూ వివాదాల్లో రైతులకు న్యాయం జరగాలి. ఒకప్పుడు భూమి అనేది కేవలం బతుకు తెరువు, ఆత్మ గౌరవంగా మాత్రమే ఉండేది. ఇప్పుడు భూముల విలువ మరింతగా పెరిగిపోయింది, ఆకాశాన్ని అంటుతూ ఉంది. కాబట్టి భూ సర్వే ద్వారా రైతులకు మేలు జరగాలి, కానీ లోపాలు తలెత్తి సమస్యలు వస్తే మాత్రం వారిలో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక భూ సర్వే మాత్రం సక్రమంగా జరిగితే జగన్ ప్రభుత్వానికి ఢోకా ఉండదు, తిరిగే ఉండదు. జగన్ నిర్ణయం అద్భుతమని చెప్పాలి. ఇక దేశంలోనే కాదు, ప్రపంచంలోనే జగన్ పేరు మారుమోగటం ఖాయం. మరి ఈ భూ సర్వే జగన్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.